పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొండ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం 2 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. గడప గడప కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా 61 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు, కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవం చేశామన్నారు. 55వ డివిజన్ పరిధిలోని వించిపేటలో 61 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్, ర్యాంప్, రామాలయ కళ్యాణ మండపం 2వ అంతస్తును ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ పూర్ణ చంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. రామాలయ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేశామన్నారు. కొండ ప్రాంతాల్లో మెట్లు, ర్యాంపులు నిర్మించామన్నారు. త్వరలో మంచినీటి రిజర్వాయర్ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మునుపెన్నడూ జరగని రీతిలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. ఈరోజు 55వ డివిజన్లో ఎప్పటి నుంచో ఈ కమ్యూనిటీ హాల్ని అభివృద్ధి చేయాలని చెప్పని స్థానికులు అభ్యర్థన మేరకు మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ పూర్ణ గారు దీన్ని ఈ ప్రతిపాదన ముందు తీసుకొచ్చి మా నగర మేయర్ గారికి మా దృష్టి తీసుకురాగానే దాదాపు 28 లక్షలు పెట్టి దీన్ని పూర్తిగా కూడా ఆధునీకరించి చక్కటి కిచెను, టాయిలెట్స్, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కటి ఫంక్షన్ చేసుకోవడానికి అన్ని విధాలు కూడా సదుపాయాలతో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ఇవాళ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇదంతా కూడా కొంత కొండ ప్రాంతం కాబట్టి మెట్లన్నీ కూడా ర్యాంపు టైప్లో 33 లక్షలు పెట్టి 2 ఏరియాల్ని ర్యాంప్ చేసి మొత్తం కూడా నడుచుకుని వెళ్ళే విధంగా ప్రతి ఇంటికి కూడా వెహికల్స్ వెళ్ళిపోతాయి, వాళ్ళు కూడా నడుచుకునే వెళ్ళే విధంగా ట్రయల్గా ఈ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా కార్పొరేటర్ గారు కూడా దగ్గరుండి వర్క్ చేయించారు. అందరికీ కూడా అది ఈరోజు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 33 లక్షల రూపాయల రోడ్డు, 28 లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లోనే కార్పొరేటర్ గారి అభ్యర్థన మేరకు కొంచెం త్రాగునీటి సమస్య ఉందని చెప్పని వాటర్ ట్యాంక్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది 15th ఫైనాన్స్లో. అది కూడా కొద్ది రోజుల్లో ప్రతిపాదనని అంతా కూడా ఆమోదించుకొని టెండర్స్ పిలిచేసి తొందరగానే అది వాటర్ ట్యాంక్ని నిర్మిస్తే కనుక ఇక్కడున్న ప్రాంత ప్రజలెవరికి కూడా వాటర్ సమస్య లేకుండా ఉండే విధంగా కూడా ముందుకెళ్తున్నామని చెప్పని తెలియపరుచుకుంటూ అభివృద్ధే జేయంగా సంక్షేమం అమలు చేసే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, కార్పొరేటర్ చేశారు, ఎప్పుడు కూడా ఈ కొండ ప్రాంతాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ పూర్ణ గారు వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క డివిజన్ మీద దృష్టి పెట్టి అభివృద్ధికి పాప కొండ ప్రాంతం అయినా కానీ ఎప్పటికప్పుడు అధికారులతో మమేకమవుతూ అధికారులతో చర్చలు చేస్తూ అభివృద్ధికి మా పూర్ణ చాలా చక్కగా కృషి చేస్తున్నాడు. తప్పకుండా పూర్ణ నాయకత్వంలో ఈ డివిజన్ని అత్యంత అద్భుతంగా వైభవంగా అభివృద్ధి చేస్తామని చెప్పని, అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈరోజు అధికారులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు చాలా ఘనంగా స్వాగతం పలికారు. వారికి ఎల్లవేళ్ళలో కూడా మేము రుణపడి ఉంటామని తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్లో ఈరోజు 2 CC రోడ్ ర్యాంపులు వేసుకోవటం జరిగింది. అలాగే మన కమ్యూనిటీ హాల్ 55వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కూడా చక్కగా 2 ఫ్లోర్లు గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 1 ఫ్లోర్కి ఎమ్మెల్యే నిధుల ద్వారా చేయించారు. అలాగే ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఇంకో ఫ్లోర్ కూడా ఇదే కమ్యూనిటీ హాల్కి వేయటం జరిగింది. ఏదైతే అభివృద్ధి కోసం ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంటు ప్రతి నిమిషం పనిచేస్తుందో ఈరోజు ఈ డివిజన్ కార్పొరేటర్ గారు పూర్ణచంద్రరావు గారు పూర్తిగా కొండ ప్రాంతం నిర్లక్ష్యానికి గతంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్లో ఉన్న గురి అయింది కాబట్టి ఈసారి అలా కాదు, పూర్తి స్థాయిలో జనాలకి న్యాయం జరగాలి, కార్పొరేటర్గా నన్ను ఎన్నుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతిరోజు వాళ్ళకి కావలసిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేదా కొండ ప్రాంతంలో వాటర్ సప్లై కానీ ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటూ ఈరోజు మనకి పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్లు కొండ ప్రాంతమే ఉండటం చాలా కష్టతరమైనదిగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కింద ప్రాంతం ఎంతైనా డెవలప్ చేయొచ్చు, కానీ కొండ ప్రాంతాలు డెవలప్ చేయడం, కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వటం మాత్రం అది చిన్న విషయం కాదు. కానీ అది పూర్తి స్థాయిలో ఇంత వేసవికాలంలో ఉన్న ఇంత వేసవికాలం ఇంత వేడి ఎక్కువగా ఉన్నా సరే మనకి
ప్రతి సంవత్సరం ఇంతకు ముందు మనం చూడొచ్చు వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడేవారు కానీ ఈసారి వాటర్ కోసం ఒక కంప్లైంట్ రావటం గాని మాకు వాటర్ సప్లై లేదు అని చెప్పి ఎవరైనా అండం గాని ఏ మాత్రం లేకుండా పూర్తి స్థాయిలో కొండ ప్రాంతాల మొత్తం డెవలప్ చేస్తూ వెళ్తున్నాము ఈ రోజు 33 లక్షలతో రోడ్లు గాని 28 లక్షలతో కమ్యూనిటీ హాల్ గాని పూర్తిగా ఈ రోజు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో అభివృద్ధి అన్నది జరుగుతుంది రాబోయే కాలంలోన అభివృద్ధి సంక్షేమం జగనన్న పాలనలోనే ఈ దొరుకుతాయి అని ప్రజలందరూ నమ్ముతున్నారు రాబోయే కాలంలో సుదీర్ఘ కాలం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కొనసాగుతుంది అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలుపించుకుంటామని తెలియజేస్తుంది ఈ రోజు మా 55 డివిజన్లోని అభివృద్ధి పనులు జరిగి వాటికి ఓపెనింగ్లకి వచ్చినటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అదే విధంగా మా మేయర్ గారు అయినటువంటి భాగ్యలక్ష్మి గారికి మా డివిజన్ ప్రజలందరి తరపున మా డివిజన్ నాయకత్వం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజున అభివృద్ధి పనుల్లో మా డివిజన్లోని గతంలో కంటే గత ప్రభుత్వాల కంటే చాలా వేగంగా నడుస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మేము కార్పొరేటర్ గెలవగానే శ్రీనన్నకి ఒకటే అన్నాం అన్న పేద ప్రజలు ఉన్న ఏరియా ఎర్రకట్ట ప్రాంతంలోని ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అనగానే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ మాట చెప్పగానే వారం 10 రోజుల్లోనే అక్కడికి వచ్చి వెంటనే 2-3 నెలల వ్యవధిలోనే తన సొంత నిధులతోటి కళ్యాణ మండపం కట్టినటువంటి ఘనత ఒక మా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారిది అని చెప్పేసి కూడా అందరికీ తెలియపరుస్తున్నా గతంలో ఎమ్మెల్యేలు ఏనాడు కూడా ఏది కూడా ప్రభుత్వం సొమ్ముతో ఉపయోగించినటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఏనాడు ముందుకు రాలే కానీ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు తన సొంత నిధుల నుంచి ఒక కళ్యాణ మండపాన్ని మా డివిజన్కి ఇచ్చినందుకు వారికి ఎప్పుడు కూడా మా డివిజన్ ప్రజలు రుణపడి ఉంటాం అంతేకాదు అన్న అటుపక్క చేసాం ఇటుపక్క ఏంటన్న అనగానే పదా చేద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపాన్ని వెంటనే 28 లక్షల రూపాయలు పెట్టేసి ఈ కళ్యాణ మండపాన్ని అభివృద్ధిని ఈరోజు చాలా ఇదిగా మీ అందరూ చూస్తూనే ఉన్నారు లైట్లు కానీ ఏదైనా కానీ మొత్తం వంటశాల కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి వాటర్ సెక్షన్ కానీ కరెంట్ సెక్షన్ కానీ అంతా డెవలప్ చేసి మా చేతికి అందించినటువంటి మరి మా ఎమ్మెల్యే గారిని ఎన్ని జన్మలైనా కానీ రుణం తీర్చుకోలేనటువంటి ఇది మేలైన పని అని మేము ఇలా చెప్తున్నాం ఎందుకు ఇలా అంటున్నామంటే ఏనాడు కూడా మా డివిజన్ వంక ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు చూడలా మా డివిజన్ కొండ ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే ఎక్కలా మరి ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గతంలోనూ కానీ ఇప్పుడు కానీ ఈ రకంగా సేవలు చేసుకుంటూ వస్తున్నారు అదే కాకుండా ఇవాళ ర్యాంప్ రోడ్లు సుమారు 30 లక్షల రూపాయల చోటు ర్యాంప్ రోడ్లు రెండు కూడా ఇవాళ ప్రజలందరూ కూడా కాలువలు డ్రైన్లు అంతేకాదు ఈరోజు ఓపెనింగ్ ఇవి పెట్టాము కానీ చాలా అభివృద్ధి పనులు చాలా చేసాము కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మెట్లు కానీ డ్రైన్లు కానీ ఈ రోజున అభివృద్ధి చెందుతుందంటే మరి చాలామంది అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనబడలేదని మరి వాళ్ళ కళ్ళు ఏమైనాయో అనేది మాకు అర్థం కావట్లా ఇది క్లియర్గా కనబడుతుంది కాదని మా డివిజన్కి ఏ మహానుభావుడైనా వచ్చి చూస్తే మా కొండ ప్రాంతంలో అనేక వ్యవస్థ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రోజున ఒక్కోటికి ఒక్కోటిగా అన్నీ మెరుగు దిద్దుకుంటూ వస్తుందన్న సందర్భం అందరూ చూడాలి అభివృద్ధి అనేది కంటికి కనబడుతుంది మరి చూసి ఒకసారి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి ఏదైనా నాయకుల గురించి అవాకులు చవాకులు చెప్పేటప్పుడు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియపరచుకుంటూ అదే రకంగా మా మేయర్ అమ్మగారు ఇవాళ 15 ఫైనాన్స్ కమిషన్లోని మాకు 2 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున మేయరమ్మ గారును మా ఎమ్మెల్యే గారు వాటర్ ట్యాంక్కి 2 కోట్లు పెట్టేసి వచ్చే సంవత్సరంకంతా పూర్తి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా 2 కోట్లు శాంక్షన్ అయిన విషయం శుభవార్త కూడా ఇవాళ మాకు తెలియపరిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.